హలో అండి అందరికీ నమస్తే కేంద్ర ప్రభుత్వం నుండి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందండి ఈ నోటిఫికేషన్ మనకు ఇదివరకు ఒక ఎయిట్ మంత్ బ్యాక్ కూడా వచ్చింది ప్రజెంట్ అది ప్రాసెస్ రన్నింగ్లో ఉంది అదేవిధంగా మరొక నోటిఫికేషన్ మనకు బీఆర్ఓ నుంచి రావడం అయితే జరిగిందండి ఇది చాలా చాలా మంచి ఉద్యోగాలు ఇవి సో మనకు బార్డర్ ఏరియాలో రోడ్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వర్క్స్ చూసుకోవడము దానికి సంబంధించిన వర్క్స్ వీళ్ళకైతే ఉంటాయన్నమాట సో చాలా మంచి ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదండి మనకు షార్ట్ నోటీస్ మాత్రం రావడం అయితే జరిగింది సో అందులో మనకు నవంబర్ సిక్స్త్ నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అది ఎక్స్పెక్టెడ్ మాత్రమే సో మనకు డేట్ చేంజ్ అవ్వచ్చు లేదా అదే రోజు స్టార్ట్ అవ్వచ్చు కూడా సో ఇది మనకు ఆఫ్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది వరకు వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా అది ఆఫ్లైన్లోనే అప్లై చేశాము సో లాస్ట్ టైం ఎవరైతే అప్లై చేస్తారో మీకు అడ్మిట్ కార్డ్ వచ్చినట్లయితే ఒకసారి కింద కామెంట్ చేయండి అంటే ప్రజెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఎక్కడ వరకు వచ్చిందో ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఈ నోటిఫికేషన్ గురించి చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ నవంబర్ సిక్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా లాస్ట్ డేట్ కూడా మినిమమ్ ఒక వన్ మంత్ టైం అయితే ఉంటుంది ఇక ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఒక విషయం అయితే గమనించండి ఎస్సీఎస్టీకి ఐదు సంవత్సరాలు ఓబీసీకి మూడు సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట దీనికి అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది యాభై రూపాయల అప్లికేషన్ ఫీ ఉంటుంది ఎస్సీఎస్టీ వాళ్ళకు అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఫీ అయితే ఉండదు మిగతా వాళ్ళందరికీ యాభై రూపాయల ఫీ పే చేయాల్సి అయితే ఉంటుంది సో అత్యంత ముఖ్యమైనది వేకెన్సీ డీటెయిల్స్ గురించి కనుక చూసుకున్నట్టయితే మొత్తంగా మనకి మూడు వందల యాభై నాలుగు ఉద్యోగాలతోటి మనకి నోటిఫికేషన్ అనేది రానికైతే సిద్ధంగా ఉందండి ఇందులో చూసుకున్నట్టయితే మనకు మల్టీ స్కిల్డ్ వర్కర్ పెయింటరు అదేవిధంగా మల్టీ స్కిల్డ్ వర్కర్ మెస్వేటర్ వెహికల్ మెకానిక్ దాంతో పాటు డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నాలుగు రకాల ట్రేడ్స్ తోటైతే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందండి వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి మల్టీ స్కిల్డ్ వర్కర్ చూసుకున్నట్టయితే అన్ రిజర్వ్లో వేకెన్సీ అయితే లేవు ఓబీసీ వాళ్ళకి ఇరవై రెండు ఎస్సీకి ఆరు ఎస్టీకి రెండు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి మూడు టోటల్గా చూసుకుంటే ముప్పై మూడు వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది ఇక మల్టీ స్కిల్డ్ వర్కర్ మెస్ వెయిటర్ చూసుకున్నట్టయితే అన్ రిజర్వ్లో ఏడు ఉన్నాయి ఓబీసీకి ఇక్కడ వేకెన్సీస్ లేవు ఎస్సీకి నాలుగు ఉన్నాయి ఎస్టీకి వేకెన్సీస్ లేవు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒకటి టోటల్గా చూసుకుంటే పన్నెండు ఇక వెహికల్ మెకానిక్ చూసుకున్నట్టయితే దీనికి మొత్తంగా నూట ఇరవై ఒకటి అన్ రిజర్వ్లో ఉన్నాయండి ఓబీసీకి అరవై నాలుగు ఎస్సీకి యాభై ఒకటి ఎస్టీకి ఇరవై ఎనిమిది ఎకనామికల్ వికర్ సెక్షన్ వాళ్ళకి ఇరవై తొమ్మిది మొత్తంగా చూసుకుంటే రెండు వందల తొంభై మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఇక డ్రైవర్ మెకానికల్ చూసుకున్నట్టయితే అన్రిజర్వ్ లో ఎనిమిది ఓబీసీకి ఎస్సీకి ఇక్కడ వేకెన్సీ అయితే లేవు ఎస్టీ వాళ్ళకు ఏడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒకటి టోటల్గా చూసుకుంటే పదహారు వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ ఉండడం అయితే జరిగిందండి అయితే దీనికి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాము అయితే ప్రజెంట్ వీటికి టెక్నికల్ సర్టిఫికేట్ అడుగుతాడా లేకపోతే ఓన్లీ టెన్త్ క్లాస్ అదేవిధంగా తోటే ఉద్యోగాలను భర్తీ చేస్తాడా అని చెప్పేసి అయితే మనకు తెలిసిల్సి అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు టెన్త్ క్లాస్ అర్హత అని చెప్పి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అక్కడ ఐటీఐ అడిగినట్లయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను క్వాలిఫికేషన్ గురించి ఇప్పుడైతే చెప్పదలుచుకోలేదు ఒకటి ఏంటి అంటే ఇక్కడ మల్టీ స్కిల్లెడ్ వర్కర్ మిస్ వేటర్ అదేవిధంగా పెయింటర్కి పదో తరగతి తర్హత ఉండే అవకాశం అయితే ఉంటుంది సో మిగతా వాటికి ఐటీఐ సర్టిఫికేట్ అడిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకొద్ది రోజుల్లో వచ్చేస్తుంది అది వచ్చిన తర్వాత నేను మీకు కంప్లీట్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ కింద చూసుకున్నట్టు మనకు ఇంపార్టెంట్ లింక్స్ అని ఉంటాయండి ఇక్కడ షార్ట్ నోటీస్ ఉంది అఫీషియల్ వెబ్సైట్ ఉంది అదే విధంగా మిగతా జాబ్ సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది ఇక్కడ షార్ట్ నోటీస్ మీద క్లిక్ చేశారంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి షార్ట్ నోటీస్ అయితే మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు అఫీషియల్ గా వచ్చినటువంటి షార్ట్ నోటిఫికేషన్ అండి సో మొత్తంగా చూసుకుంటే మనకి మూడు వందల యాభై నాలుగు వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది కొద్ది రోజులు వెయిట్ చేయండి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఏదేమైనప్పటికీ బి బీఆర్ఓ నుంచి ఒక నోటిఫికేషన్ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది చాలా సూపర్ ఉద్యోగాలండి కేంద్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగాలు అన్నట్టు ఫ్రెండ్స్ ఇదన్నమాట బీఆర్ఓ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్